హలో, గుడ్ మార్నింగ్. సో ఈ మధ్య నా మార్నింగ్ రొటీన్ లెమన్ వాటర్తోనే స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడైతే నేను లెమన్ వాటర్ అలవాటు చేసుకున్నానో ఇక ప్రతిరోజు లెగ్గానే ఇక లెమన్ వాటరే గుర్తుకొచ్చేస్తుంది. చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది మనకి మార్నింగ్ లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల. అండ్ వన్ లెమన్ మొత్తం స్క్వీజ్ చేసేసాను కదా నేను ఇక్కడ, ఎందుకంటే జ్యూస్ చాలా తక్కువ ఉంది దానిలో. సో అందుకే ఒక లెమన్ మొత్తం స్క్వీజ్ చేశాను, లేదా హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. అండ్ హనీ వచ్చేసి పతంజలి వాళ్ళది, కొంచెం పర్లేదు, ఓకే ఓకేగా ఉంది. ప్యూర్ హనీ దొరకటం చాలా కష్టం కదా. అండ్ వార్మ్ వాటర్ కూడా యాడ్ చేశాను. అండ్ అలా లెమన్ వాటర్ ప్రిపేర్ చేసుకొని దక్షు ఏం చేస్తున్నాడో చూడటానికి వెళ్తున్నాను. లేచాడా లేదా ఎలా పడుకున్నాడు అనేసి. ఇంకా లేగలేదు బాబు గారు, ఎందుకో మరి, లేదంటే నాకన్నా ఫాస్ట్గా ముందే లేచి నన్ను లేపుతాడు. ఇంకా మళ్ళీ మిల్క్ ఇస్తే తాగి పడుకుంటే పడుకుంటాడు, లేదంటే మళ్ళీ మొదలవుతుంది. అండ్ ఇక్కడ పవన్ వచ్చేసి బ్రష్ చేస్తున్నాడు, తను కూడా లేట్గానే లెగుస్తాడు. ఇవాళ ఎందుకో ఎర్లీగా లేచాడు. అండ్ లెమన్ వాటర్ తాగుతున్నాను నేను. ఎప్పటి నుంచి అయితే నేను లెమన్ వాటర్ అలవాటు చేసుకున్నాను అప్పటి నుంచి చాలా రీఫ్రెషింగ్గా ఉంటుందండి మార్నింగ్ టైం. మీరు కూడా తాగడానికి ట్రై చేయండి. లేచేసాడు, లెమన్ వాటర్ తాగానో లేదో, ఇంకా లేచి వంటగదిలో ఏదో పని చేస్తుంటే వచ్చాడు, చిన్నగా వచ్చాడు. మమ్మీ పాలు అని అడుగుతాడు, లేదా బాయి అని అంటాడు. ఇంకా ఫీడింగ్ బాటిల్లో పాలు తీసుకొచ్చి వాడికి ఇస్తే చాలా క్యూట్గా ఉన్నాడు కదా. వాడికి చాలా బద్ధకంగా కూడా ఉన్నట్లుంది అసలుకి, ఏంటో ఒళ్ళంతా ఇరిచేస్తున్నాడు. అండ్ మిల్క్ ఇచ్చేసాను ఇంకా నేను. గత్తాగి ఇవాళ మళ్ళీ నిద్రపోయాడండి, అసలు నేను నమ్మలేకపోయాను. ఇంకా ఈ మధ్య అస్సలు నిద్రపోవట్లేదు. మార్నింగ్ లెగౌట్ వెంటి 5:30 6 లేస్తున్నాడు. ఇంకా తర్వాత నుంచి ఇక నాకు మామూలుగా చూపించట్లేదు సినిమా. అండ్ ఇవాళ ఏంటో లేట్గా లేచాడు, మళ్ళీ పాలు తాగి పడుకున్నాడు కూడా. సరే పడుకున్నాడులే అని నేను కిచెన్లో వర్క్ చేసుకోవడానికి వచ్చాను. అండ్ ఇది వచ్చేసి పవన్ కటోరా తీసుకొచ్చాడు. కటోరా అది షోడాల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో అది హీట్ని, బాడీలోని హీట్ని బాగా తగ్గిస్తుంది అని ఎవరో చెప్పారంట. అండ్ దాన్ని కొనుక్కొచ్చుకున్నాడు. ఇక పవన్కి లేచిన దగ్గర నుంచి బాడీలో హీట్ ఎలా తగ్గించాలా అన్న దాని మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్ మొత్తం. కానీ భలే ఉంది, ఈ ఒక జెల్ లాగా పైకి వచ్చేసింది. అండ్ దాని ప్యాకెట్ కూడా నేను మీకు చూపిస్తాను. అవి మాత్రం చిన్న చిన్నగా స్టోన్స్ లాగా ఉన్నాయి. ఎట్లా అయితే మనం పటికి బెల్లం ఉంటుంది కదా అలా ఉంది, కానీ వాటర్లో వేసే వాటిని ఒక 2 or 3 pieces తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో వేసి నైట్ మొత్తం ఉంచేస్తే మార్నింగ్ అట్లాగా జెల్ లాగా వస్తుంది. అండ్ ఫస్ట్ టైం కాబట్టి పవన్కి ఏంటంటే తక్కువ వాటర్ యాడ్ చేశాడు. సో దానివల్ల ఇంకా వాటర్ యాడ్ చేస్తుంటే ఇంకా పైకి వచ్చేసేది, ఇంకా ఎక్కువ జెల్ లాగా ఫామ్ అయ్యేది అనుకున్నాను. అండ్ నెక్స్ట్ నుంచి చూడాలి, లెమన్ వాటర్ అలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది దాంతో. అండ్ మళ్ళీ దక్షుడు లేచాడు, తర్వాత నేను వాడినిలా రెడీ చేసేసాను. వాళ్ళు లెగ్గానే నేను ఇంకా ఆయిల్ రాసి బ్రష్ చేపిచ్చేసి కొంచెం నీట్గా ఫేస్ మొత్తం నీట్గా తుడిచి బొట్టు పెడతానమాట. అండ్ నెయిల్స్ కట్ చేపించుకుంటున్నాడు చాలా కుదురుగా కూర్చొని. ఫస్ట్ నుంచి కూడా వాడికి నెయిల్స్ కట్ చేసుకోవడం అలవాటు, సో అందుకే అంత కుదురుగా కూర్చున్నాడు. ఏదో ఒకటి పవన్ ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు, వాడితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక వాడి హ్యాండ్ ఇచ్చేస్తాడనమాట, లేదంటే ఈ మధ్య మొహం మీద గీరేస్తున్నాడు ఆ నెయిల్స్తో. వాళ్ళు నెయిల్ కట్ చేసుకుంటూ ఉన్నారు కదా, ఈలోపు నేను కిచెన్లోకి వచ్చేసాను టిఫిన్ రెడీ చేయడానికి. అండ్ ఇవాళ టిఫిన్ ఏంటో నేను చెప్పను, మీకు దక్షు చెప్తాడు చూడండి. టిఫిన్ ఏంటి? దోశ. దోశ ఏమంటారు ఇంకా? అట్టు. అట్టు చెప్పు. నేను ఇక్కడ దోశ ప్రిపేర్ చేస్తున్నాను, దోశ వేస్తున్నాను అన్నమాట. దక్షుకు కూడా టిఫిన్ ఇవ్వాలి ఇదే, కానీ వాడికి ఇలా వేయను, వాడికి ఘీ తోటి వేస్తాను, కొంచెం స్పాంజీగా వేస్తాను, లైక్ స్టీముడ్ దోశ ఉంటుంది కదా అలాగ చేస్తాను.
ఇక నేను దోశ వేస్తూ ఉన్నాను, వీడు నన్ను ఫోన్ని కత్తుతూ ఉన్నాడనమాట. అండ్ నేను పవన్ దగ్గర కూర్చోబెట్టి వచ్చాను. పవన్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు, వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాడు పక్క రూమ్లో. అండ్ వాడేమో ఇక వాడి ఇష్టం అనమాట, వాడి అల్లరి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఎవ్రీ సెకండ్ మాకు వాడితోనే పని ఉంటుందన్నమాట. ఇప్పుడే కదా తెలిసి తెలియని వయసు, ఎంత చెప్పినా అర్థం కాదు. ఇంకా వాళ్ళు మనం ఏం చేయలేము, ఇంకా అంతే. వాళ్ళు స్కూల్లో వేస్తే కానీ వచ్చిద్ది కుదిరన్నది. అండ్ ఇప్పుడు నేను టీ తాగుతున్నాను, కొన్ని కొన్నిసార్లు కాఫీ తీసుకుంటాను, కొన్ని కొన్నిసార్లు టీ. అండ్ పవన్ ఏమో అసలు కాఫీ కానీ టీ కానీ ఏది ప్రిఫర్ చేయడం, అస్సలు తాగనే తాగడన్నమాట. ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఈ టీ మాత్రం. అండ్ దోశ బ్యాటర్ కొంచెం మిగిలితే ఇంకా పక్కన పెడుతున్నాను. ఏంటా ఈ బాటిల్ చూపిస్తున్నా, సిరప్ బాటిల్ అనుకుంటున్నారా? ఇది దక్షుద్ అండి, దక్షుకి సిరప్ అన్నమాట. నైట్ వాడికి ఏంటో కొంచెం, ఈ కరోనా టైం కదా, సో వాడిని అస్సలు బయటకంటూ వదలట్లేదు నేను, అంటే డోర్ దాటి బయటకు వెళ్ళనివ్వట్లేదు. వాడికి ఏంటంటే ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. సడన్గా అట్లా ఇంట్లోనే ఉంచేసేపాటికి వాడికి వెయిట్ చేసేసినట్లయిపోయి బాడీ కొంచెం వేడిగా అయింది. అయితే నేను సిరప్ వేద్దాము కొంచెం ఫీవర్ది అని కొంచెం తీసుకొచ్చేపాటికి, వేరేది నాకు తెలియ నేను అటు పక్కకి వెళ్ళేపాటికి దాన్ని తీసేసుకున్నాడు. దాన్ని తీసుకొని మూత కూడా ఓపెన్ చేసి ఆ సిరప్ మొత్తం నేను చూసే లోపల నోట్లో పోసేసుకున్నాడు. అసలు అది నాకు ఎంత భయమేసిందంటే, ఏమవుతుందా అసలు నైట్ టైము, మళ్ళీ ఇంకా వాడిని అలా చూస్తూ పడుకున్నాను నైట్ మొత్తం. అండ్ మార్నింగ్ కూడా ఏమన్నా మళ్ళీ ఈ సిరప్ తాగాడని చెప్పొచ్చు కదా, ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తే ఏమన్నా అనేసి కలా దాన్ని అలా పెట్టాను, అదే చూపిస్తున్నాను. చూసారా కుదురలేనోడు అస్సలకి. వచ్చి టీ పోస్తున్నాను, దాన్ని కత్తివేశాడు మొత్తం కింద పోయినాయి. మళ్ళీ సెకండ్ టైం కూడా కత్తాడు వీడు. ఇంకా ప్రతిదీ ఇలాగే చేస్తుంటాడండి. నా లైఫ్లో ఇంకా దక్ష ఒక ఎట్లా అంటే, ఇక వాడు లేకుండా నాకు కొంచెం కూడా టైం పాస్ అవ్వదు అనమాట. ఎప్పుడు వాడు నన్ను కథపడం, నన్ను ఏదో ఒకటి చేయడం భలే ఉంటుంది అసలు. ఇంకా ఎప్పుడైనా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి, నాన్నమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి గురించే ప్రతిదీ మేమిద్దరం మాట్లాడుకునే దాంట్లో 70% మాటలు మొత్తం మా దక్షు కోసమే ఉంటాయి. వాడు చేసిన అల్లరినే గుర్తించుకుంటూ వాడి వీడియోస్ చూస్తూ అట్లా ఉంటాము. అండ్ ఇక్కడ నా కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను, వాటిని నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇవి బిఫోర్ లాక్డౌనే నేను తీసుకొచ్చానండి, బట్ యూజ్ చేయలేదు, కుదరలేదన్నమాట. లాక్డౌన్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోవడం అలా జరిగింది. ఇంకా ఇవన్నీ ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను మీకు. ఇది వచ్చేసి చాపింగ్ బోర్డ్, అది కొత్తది, ఇదేమో పాతది. ఎందుకు ఇలా రెండు సపరేట్గా ఉన్నాయో తెలుసా? అండ్ ఫస్ట్లో నేను ఇంతకుముందే మా డాడీ అండ్ నేను బయటికి వెళ్ళినప్పుడు మా డాడీని అడిగాను, నాకు కత్తిపీటతో కట్ చేయడం అస్సలకి రాదండి, ఇట్లాగా చాపింగ్ బోర్డ్ కావాలి డాడీ అనేసి అడిగితే, అప్పుడు మా డాడీ ఏం చేశాడంటే కొందామనేసి ఆ స్టోర్కి వెళ్ళాము. అక్కడ చూస్తే ఈ బోర్డ్ ఎంత, 320 రూపీస్ ఎంత ఉంది. ఇంకా చూశాడు, చూసి ఎందుకు నాన్న ఈ చెక్క ముక్క కోసం ఇంత 320 రూపీస్, ఎందుకు నేను నీకు రేపు పొద్దున ఈసారి వెళ్ళి ఊరు నుంచి వచ్చేపాటికి ఇంకా పెద్దది తీసుకొని వస్తాను అన్నాడు. సరేలే అనుకున్నాను. ఈలోపు ఇది పంపించాడు అనమాట నా కోసం, ఒక ప్లేవుడ్ది కరెక్ట్గా కట్ చేసి ఒక షేప్లో ఉంటే దీన్ని పంపించాడు నాకు. నాకు భలే నవ్వు వచ్చింది. ఇంకా పేరెంట్స్ని తీసుకొని అంటే మా డాడీ నాకు అన్నీ కొనిపిస్తారు, బట్ ఏంటంటే ఆయనకి ఆ చెక్కకి అంత కాస్ట్ పెట్టడం అనవసరం అనిపించింది. అండ్ నేను నవ్వుకున్నాను. నేను చాలా రోజులు దీన్నే యూజ్ చేశానండి. ఇది విత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, సో మనం కట్ చేసుకొని మళ్ళీ వెజిటేబుల్స్ వేరే ప్లేట్లోకి సపరేట్గా తీసుకొని అవసరం లేదు, ఒక సైడ్కి తోసేసి మళ్ళీ మనం వేరే వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. సో యూజ్ చేశాను, బట్ దాని మీద ప్లేవుడ్ ఏంటంటే తడిచి లేచిపోయింది కొంచెం. అది వాష్ చేసేటప్పుడు చేతులు గుచ్చుకుంటూ ఉంది, అందుకే వేరే తీసుకొచ్చుకున్నాను. దాని కాస్ట్ 320 అనుకుంటాండి. అండ్ నెక్స్ట్ ఏమో దక్షుకు ఒక కార్ తీసుకొచ్చాడు వాళ్ళ మావయ్య. ఇంకా మా వాడి చేతిలో మామూలుయే పెద్ద పెద్దవే ఆగవు, ఎంత సెన్సిటివ్గా ఉండే రిమోట్ కంట్రోల్ కార్. ఇక నేను ఆడుకోవాలి వాడికి తెలియకుండా, వాడికి ఇస్తే ఎలాగో పీకి పక్కన పెడతాడు. ఆల్రెడీ నేను ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేలోపు ఈ కారు నాకు తెలిసి అయితే ఉండదు.
మా వాడి మీద నాకు అంత నమ్మకం అన్నమాట. అండ్ నెక్స్ట్ నేను మీకు ఇంకొకటి చూపిస్తాను, అది కూడా కిచెన్ ఆర్గనైజేషన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మోస్ట్లీ ఎవరికైతే చాలా చిన్న కిచెన్స్ ఉంటాయి కదా, ఇంకా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఒకే చోట అన్నిటినీ స్టోర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ, లేదంటే నార్మల్గా కొంచెం నీట్గా కిచెన్ని మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి కానీ ఇవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ర్యాక్స్ అండి, ఇవి 3 స్టెప్స్గా వస్తాయి. ఎట్లయితే మనం స్పైసెస్ వాటికి చిన్న చిన్న కంటైనర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, చిన్న డబ్బాలు, సో వాటిని ఏంటంటే ఒకదాని మీద ఒకటి అట్లా పెట్టవచ్చు. ఎలా నా కిచెన్లో ఏంటి, గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ పైన రైట్ సైడ్ ఒక 2 చిన్నవి అల్మారాలాగా వస్తాయి అన్నమాట, చిన్నవి చూపిస్తాను నేను మీకు. సో దానిలో ఏంటంటే అన్ని పెట్టేస్తుంటే ఎట్లా అన్నీ పరిచేసినట్లుగా ఉంటుంది, చిన్న చిన్న డబ్బాలు మొత్తం. ఒకటి తీస్తుంటే ఒకటి పడిపోవడం, అయినా అసలు క్లమ్జీగా బాగోట్లేదు, అసలు ఎంత సర్దినా ఏంటో గజిబిజిగా ఉంటుంది ఆ ప్లేస్ మొత్తం. సరేలే అని ఒకసారి ఆ షాపింగ్ బోర్డ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు నేను చూశాను, చూసే ఐడియా వచ్చి ఇంకా సరే తీసుకుందాం ఇట్లా అయితే సెట్ అవుతుంది అనేసి 2 తీసుకున్నాను. అండ్ వాటిని ఇలాగ తీసేయచ్చు అనమాట, డిస్పోజ్ చేసేయచ్చు ఇట్లా మామూలుగా, మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు, ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి. అండ్ వీటిని ఫస్ట్ నేను అమెజాన్లో చూశానండి, అమ్మో ఎంత హై కాస్ట్ ఉన్నాయంటే ఇవి. వీటిని కొన్నాక నేను ఈ లింక్స్ పెడదామని అమెజాన్లో చెక్ చేస్తే అస్సలకి బాబు ఎంత కాస్ట్ ఉన్నాయంటే చూడండి 500 ఆ రేంజ్లో ఉన్నాయి ఇంత చిన్నది. అది కూడా 2 ర్యాక్స్వే, చాలా కాస్ట్లీ ఉన్నాయి. నేను ఎవరికైనా కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఆర్గనైజ్ చేశాక కూడా చూపిస్తున్నాను చూడండి, ఇలా అన్నమాట ఆర్గనైజ్ చేశాను నేను. అండ్ ఆ పక్కన ఇంకోటి ఉంది సేమ్ ఇలాంటిదే, కొంచెం పెద్దది, 2 ర్యాక్స్ వస్తాయి, అదేమో అటు సైడ్ ఉంటుంది. అండ్ ఈ 2 వచ్చేసి గ్లాస్లండి, ఈ 2 జాడీలు ఉప్పు కారం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అనమాట. ఈ 2 ఇలా సెట్ చేశాను, వీటిని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఈ సెట్స్ అన్నీ ఏ సెట్స్ తీసుకున్నాను అని. సో ఇలాగా చాలా నీట్గా ఉందండి నా కిచెన్ ఇప్పుడు. ఇక్కడ అవన్నీ పెట్టేస్తుంటే అసలు ఎంత క్లమ్జీగా ఉంటున్నాయో. అండ్ పైన ఇంకోటి ఉంటుంది ఇలాంటిదే, దాంట్లో దానిపైన ఏంటంటే నేను గ్రాసరీస్ తెచ్చుకుంటాం కదా, అప్పుడు ఎక్కువగా ఉన్నాయి మొత్తం, నేను పైన ప్యాకెట్స్ ఓపెన్ చేయకుండా పై అల్మారాలో పెట్టేస్తాను. దీనివల్ల అయితే నా కిచెన్కి సూపర్ లుక్ వచ్చిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ కర్రీ వచ్చేసి మీకు అర్థమైపోతూనే ఉంటుంది, ఇంకా పవన్ కట్ చేశాడు, చాలా నీట్గా చాలా చిన్న కట్ చేస్తాడు బట్ చాలా లేట్గా కట్ చేస్తాడు. ఆ కట్ చేసిన ప్లేస్ మొత్తం నేను తుడుచుకోవాలి, ఏదైనా వాళ్ళు చేస్తే డబుల్ వర్కే. అండ్ నేను మీకు ఇప్పుడు దక్షుతో మాట్లాడిస్తాను, అన్ని బాగా చేపించాను, వాడు మీకు ఏదో చెప్తాడంట వినండి. ఇలా అక్కడ బాగున్నారా, మీ పేరేంటి, దక్షిత్తు నీ పేరు, స్నానం చేసావా, విసుకొస్తున్నావా, నీ పిలకేది, నీ పిలక అవద్దు చెప్పు, నీ ముక్కేది, నీ కళ్ళేవి, నీ కళ్ళు, నీ నోరేది, నీ బుజ్జి నోరేది, అట్లా 4 చూపించాలా, నీ చెవులేవి, నీ బొజ్జేది, నీ బజ్జిదా, ఇదా అని బజ్జా, ఆమె తిన్నావా తల్లి, తిన్నారు, నీ పల్లె, నీ పల్లె చూపి, ఇక్కడ నీ పల్లె చూపి, ఈ బెస్ చేసావా, చేసావా, చేసా, బాయా, ఏవి చూపి, ఏ చూపి, ఎక్కడ బాయ్ చూపి, బాయ్ చెప్తున్నావా, పాల వద్దు నేను తీస్తా ఇటు, భజన ఇలా వచ్చు, ఇక్కడ వచ్చు, ఇక్కడ
బాయ్. చూసారా ఎన్ని మాటలు చెప్తున్నాడో, అసలు ఫుల్ టైం పాస్ అన్నమాట. ఫుల్ టైం పాస్ కూడా కాదు, అసలు మనకంటూ మనకి టైం దొరకదు ఇలాంటి పిల్లలు ఉంటే. ఇంకా ఈ మ్యాట్ ఎందుకు వేసాను అనుకుంటున్నారా? చక్క బెడ్షీట్ నీట్గా ఉంది, అలా ఉంచకుండా మ్యాటే సరిపోయినా అదే బాగాలేదు అనుకుంటున్నారేమో. అండ్ అదొచ్చేసి బెడ్ని కాపాడటానికి ప్రొటెక్షన్ అనమాట దక్ష నుంచి. వాడికి మార్నింగ్ టైం నేను డైపర్స్ వేయనండి. సో ఇప్పుడు ఇలా పాలు తాగుతూ ఇలా నిద్రపోతాడు. ఇక్కడ ఇంకా మళ్ళీ టాయిలెట్ పోసేస్తే ఇంకా నేను దీన్ని తీసి ఎండ్లో వేస్తాను. కొంచెం డైరెక్ట్ బెడ్లోకి అబ్జర్వ్ కాకుండా ఉంటుంది, మ్యాట్ కొంచెం మందంగా ఉంటుంది, సో దానివల్ల ఆపుతుంది అన్నమాట. నేను బాత్ చేసేసాను, ఇంకా వాడిని నిద్రపోతున్నాడులే అనేసి నేను కొంచెం నెయిల్స్ కట్ చేసుకొని నెయిల్ పాలిష్ వేసుకుందాం అనుకున్నాను. బట్ వాడు ఈ లోపే లేసాడనమాట. నా రెండు నెయిల్ పాలిషెస్ని తీసుకున్నాడు, ఎక్కడ పగలు కొట్టేస్తాడా అనిపించింది నాకు. అండ్ ఈరోజు నేను గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ వేస్తున్నాను నెయిల్ పాలిషెస్. ఎట్లా మళ్ళీ ఆల్రెడీ నేను వేశాను, బట్ ఏంటంటే కొంచెం పోయాయి. నేను 2 టైమ్స్ వరకు ఇట్లాగే కంటిన్యూ చేస్తానండి. ఈచ్ టైం నేను నెయిల్ పాలిష్ రిమూవర్తో రిమూవ్ చేసి మళ్ళీ వేయను. అంటే ఎగ్జాక్ట్ కలర్స్ నేను మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకోవాలి అనుకుంటే దానిపైన ఇంకో డబుల్ కోట్ వేస్తాగా ఎట్లాగో దానిపైన అయిపోతుంది, వేసేస్తాను. మరి అంత పర్టికులర్గా మళ్ళీ అదే రిమూవర్తో రిమూవ్ చేసి వేయను. వేరే కలర్స్ మారిస్తే మాత్రం మళ్ళీ నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి రిమూవ్ చేస్తాను. అండ్ వీడు నన్ను ఏం వేసుకొనిస్తాడు, నేను వేసుకునే లోపల మొత్తం ఇక చెరిపేస్తున్నాడు. అండ్ ఎల్లో కలర్ నెయిల్ పాలిష్ తీసుకున్నాడు, అదిమ్మంటే ఇవ్వడు వేసుకుంటాను అంటే. ఇంకా మా వాడికి గొడవ స్టార్ట్ అయిపోయింది. కెమెరా పెడితే చాలు, కెమెరా ముందే ఉంటాడు వాడు ఎప్పుడు వచ్చి. ఇంకా చూసారా నా నెయిల్ మీద పడిపోయాడు అంతే, ఇంకా అట్లా ఉంటుందన్నమాట. ఈ మధ్య నెయిల్స్ పెంచుతున్నాను, ఇంతకుముందు కట్ చేస్తే ఉండేదాన్ని, బట్ కొంచెం పెంచుతున్నాను. మళ్ళీ కట్ చేసేస్తాను ఎంతైనా, మళ్ళీ పిల్లోడితో ఇబ్బంది అవుతుంది నాకు. చూసారు కదండి ఎదరున్నాడు, వాటర్ ఏంటా అనుకోకండి. వాడు చుచ్చిపోసాడు, టాయిలెట్ పోసాడు. ఇంకా అట్లా చేస్తాడు. నేను నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను కదా, లేదంటే లెగ్గానే మళ్ళీ పాస్ పోపిస్తాను. ఒకవేళ మళ్ళీ పాస్ పోస్తాడు అనేసి పాస్ పోపిస్తాను బయట తీసుకెళ్ళి. బట్ నేను నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉండటంలో వాడితో కాసేపు ఆడుకున్నాను, ఈలోపాడు అలా చేసేస్తాడు. అండ్ ఈ కరోనా హాలిడేస్ లాగా లేవండి ఇవి, ఏంటో సంక్రాంతి హాలిడేస్ లాగా ఉన్నాయి. చక్కగా మా పైన వాళ్ళు ఇలాగా పిండి వంటలు చేసుకొని నాకు కూడా పంపించారనమాట కిందకి. దక్షుకి ఏమనేసి పాప్కార్న్ ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. పప్పు తింటున్నావా? పప్ప తింటున్నాడంట పప్ప. ఇంకేమన్నా తెలియదు అడిగామంటే ఏం తింటున్నావు అని పప్ప అని అంటాడు. ఇక అంతే. ఇంకా నా డైలీ రొటీన్ ఇంకా ఇట్లాగే ఉంటుందండి పిల్లోడితో. అది కూడా పల్లెటూరు అట్లా కాదుగా, మేము వేరేగా ఉంటాం కదా, అంటే రిలేటివ్స్ ఎవరు ఉండరు కదా, ఇంకా వీడితోనే ఉంటుంది. ఇలాగే తిరుగుతుంది నా డైలీ రొటీన్. అండ్ ఇవాట్లో బస్తాలు వచ్చేసి మా ఇంటి ముందు రైస్ మిల్ ఉంటుంది, దానివి అన్నమాట అవన్నీ నేను. అండ్ దెన్ ఫ్రెండ్స్, నేను ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నాను. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యు ఇన్ అదర్ వీడియో. టేక్ కేర్, బై బై.